ఈరోజు రాష్ట్రంలో ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దీనికి సైకో పాలన పోవాలి, ఎన్డీఏ పాలన రావాలి. మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నా, రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. నిన్నటి వరకు అందరం బాధపడ్డాం, భయపడ్డాం. సరే, నాలాంటి వాడు తెగాయించాం, అది వేరే విషయం, మీరు చూశారు. నేను కూడా భయపడితే ఈ రాష్ట్రంలో ఎవ్వరూ మనుగడ సాధించలేరనే ఉద్దేశంతో కష్టమైన నష్టమైన పోరాడాను. ఇప్పుడు కూడా చెప్తున్న ఈ రాష్ట్రం కోసరం, నన్ను ఆదరించిన ఈ ప్రజల కోసరం ఏ త్యాగానికైనా సిద్ధమని చెప్పి నిరూపించాను. ఆ విధంగా ముందుకు పోయాం. అందుకే ఈరోజు మళ్ళా మిమ్మల్ని అందరినీ కోరేది, ఈరోజు మనం పొత్తులు పెట్టుకున్నాం. ఈ పొత్తులు పెట్టుగా ఇక్కడే వర్మ గారు ఉన్నారు, పిఠాపురం నుంచి. ఆయన అనుమాయిలు కూడా చాలామంది నాయకులు కార్యకర్తలు వచ్చారు. పిఠాపురం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా సమర్థవంతంగా ఎప్పటికప్పుడు నర్చర్ చేసి వర్మగారు ఆ నియోజకవర్గాన్ని బ్రహ్మాండం నడిపించారు. కష్టాలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు, అయినా కూడా ఎక్కడా వెనుదిరుగులా, ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయి, అయినా కూడా ఎక్కడా వెనుదిరగకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అలాంటి వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. భీమవరంలో పోటీ చేస్తారనుకున్నాం, కాదు, నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తానంటే ఆయన కోసం త్యాగం చేయమని నేను మన వర్మగారిని కోరా, తప్పకుండా అంగీకరించారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఏదైతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, ఈరోజే కాదు 2014లో ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండడం కోసరం నేను పోటీ చేయని ఈసారి నేను కూడా పూర్తిగా ఎన్డీఏకి సహకరిస్తానని చెప్పి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది పెను తుఫానుగా మారుతుంది. ఈ తుఫాన్లో ఎవరైనా అడ్డం వస్తే కొట్టుకోపోవడం తప్ప వేరే మార్గం లేదు. రేపే మనకు ప్రధానమంత్రి గారి మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ అంతా కూడా మీరు ప్రిపేర్ కావాలి. దర్శి కూడా తొందరలో నిర్ణయిస్తాం, పెడతాం. ఏం చచ్చిపోవక్కర్లేదు, నువ్వు ధైర్యంగా ఉండు, అయిపోయింది ఆ రోజులు ఇంకా. కాబట్టి అవన్నీ కూడా ఏం చేయాలో చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఒక్క నిమిషం వర్మ గారు మాట్లాడు, ఓన్లీ 1 మినిట్. తండ్రి సమానంలో చంద్రబాబు నాయుడు గారు, మరి అక్కడ ఉన్న కార్యకర్తలను అందరిని కూడా నువ్వు నేను ఆదుకుంటాం, ఆ బాధ్యత నాదని తెలియజేశారు. అలాగే నా భవిష్యత్తు కూడా క్లారిటీగా చెప్పారు. నేను భవిష్యత్తు గురించి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుల ప్రకారం 20 సంవత్సరాల నుంచి పార్టీని కొమ్ము కాస్తా ఉన్నాం. నేను కోరేది ఏంటంటే కార్యకర్తలని చూసుకోవాల్సిన బాధ్యత, రెండవది మా నియోజకవర్గానికి సంబంధించి పురుషోత్పట్నాన్ని తిరిగి ప్రారంభించడం, అలాగే ఏలేరు ఫేస్ 2 శంకుస్థాపన చేసి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఆగిపోవడం వల్ల రైతులు 2 పంటలు పండట్లేదు. వాటి సార్ని అడిగాను, సార్ కూడా చెప్తారని తెలియజేస్తూ సార్ ఆదేశాల మేరకు పనిచేస్తా. నేను చంద్రబాబు నాయుడు గారికి తాలిబన్ లాంటి శిష్యుడు, నేను ఎప్పుడు కూడా పరిగెట్టిస్తాం. అక్కడ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ పునాదులతో బలీయంగా పిఠాపురంలో ఉంది. ఆ పునాదుల మీద ఆయన్ని గెలిపించి చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకునే విధంగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం. మా రైతులకు కొద్దిగా కోరుతున్నాం, తప్పకుండా వారు చెప్పినట్టు అన్నీ చేస్తాం.